ఐటమ్స్ అయితే వచ్చేసాయి, ఇంకా కుమ్మేద్దాం. కస్టమర్లు చెప్తున్నప్పుడు కూడా మాకు టెంప్టింగ్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఫుడ్ అనేది 100% ఇదే పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే రాత్రి పన్నీర్ పీసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అందులో రైస్ కన్నా. యాక్చువల్లీ హైజీనిక్ కండిషన్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కడికి కూడా నోరు ఉడించేటటువంటి రుచితో ఫుడ్ మేము తింటుంటే మా ఇంట్లో మేము భోంచేసినట్టుగా ఉంది. చెఫ్ గారు అండి సూపర్ హోటల్ అట్మాస్ఫియర్ ఆంబియన్స్ ఇస్ ఆల్సో వెరీ నైస్. హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీ అందరం ముందుకు ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను. సో ఈరోజు మన వీడియో అయితే మాత్రం వైజాగ్ గ్రాండ్ అనమాట. ఈ వైజాగ్ గ్రాండ్లో అయితే మాత్రం పన్నీర్ బిర్యానీ అయితే చాలా బాగుంది. ఎంత బాగుంటుందని మీరు ఎలా చెప్తున్నారు అనుకుంటున్నారా, పక్కన మీరు చూడండి. నేను నైటే నేను జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు ఇక్కడ పన్నీర్ బిర్యానీ టేస్ట్ చేసింది చాలా బాగుంది. కొన్ని నేను రాత్రి చూసినప్పుడు అయితే కొన్నిట్లో అయితే మాత్రం పన్నీర్ బిర్యానీ మాత్రం ఎక్కువ ఏ రెస్టారెంట్లో అయితే మాత్రం నాకు కనిపించలేదు. నాకు ఇందులో కనిపించింది, ఇందులో పెట్టాను టేస్ట్ చేయగానే, నేను నోట్లో పెట్టుకొని టేస్ట్ చేయగానే అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వచ్చింది. 3 మెంబర్స్కి అయితే సరిపోద్ది, రేట్ కూడా చాలా రీజనబుల్. మీరు చూడండి, ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. నాకైతే ఆ వీడియో తినగానే అయితే మాత్రం నాకు వెంటనే ఒకసారి వచ్చి వాళ్ళతో మాట్లాడాలనిపించి నేను వెంటనే రెస్టారెంట్ కాల్ చేశాను. కాల్ చేయగానే వాళ్ళు ఇలా వీడియో తీసి మా సబ్స్క్రైబర్స్ కోసం, మా వ్యూవర్స్ కోసం నేను కొద్దిగా చెప్దాం అనుకుంటున్నాను. మీ రెస్టారెంట్ కోసం బిర్యానీ బాగుంది, ఎందుకంటే ఒక మంచి ఫుడ్ బాగున్నప్పుడు దాన్ని మనం ప్రమోట్ చేయడంలో తప్పలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అంత బాగుంది కాబట్టి. ఎవరైనా సరే ఎక్కువ ఫుడ్ లవర్స్ ఉంటారు కదా, మీరు ఎక్కడెక్కడ చూసుకుంటారు. సో మన ఛానల్ ద్వారా కొంతమందికి తెలిసి ఎవరైనా టేస్ట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో వాళ్ళు చెప్పగానే పర్మిషన్ ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ వాళ్ళు ఇచ్చినందుకు. అయితే మరి నేను లోపలికి వెళ్ళి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సో తెలుసుకుందాం అనుకుంటే మాత్రం మీరు వీడియోని పూర్తిగా చూడాలి ఫ్రెండ్. మీరు వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు మరింత విషయాలు తెలిస్తాయి. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న రెడ్ బటన్ వెంటనే ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ఫర్దర్గా ఇంకా అసలు ఎలాగ ఇంత టేస్ట్ చేయడానికి కారణం ఏంటి మనం ఒకసారి చెప్తూ మాట్లాడదాం. అది కాకుండా లోపల ఉన్న టీంతో కూడా ఒకసారి మనం కన్సల్ట్ అయ్యి మాట్లాడదాం, దీనివల్ల మరింత మంచి విషయాలు తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే మాత్రం చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మన వైజాగ్ గ్రాండ్ రెస్టారెంట్ అయితే మాత్రం టీం వచ్చేసరికి ఇది విల్ చెప్స్ అనమాట. నేను రాత్రి పన్నీర్ బిర్యానీ టేస్ట్ చేశాను కదా, వెంటనే అది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలాలనుకున్నాను. మాట్లాడుతున్న మార్నింగ్ నేను ఇక్కడికి వచ్చేసాను రెస్టారెంట్కి. ఆ పన్నీర్ బిర్యానీ చేసింది ఎవరో కాదు, మన భయ్య. ఒకసారి పేరు పెడదాం. భయ్య, మీ పేరు? ఇమ్రాన్. ఇమ్రాన్ అన్న, నిజంగా చెప్తున్నా పన్నీర్ బిర్యానీ మాత్రం ఎక్సలెంట్, చాలా నచ్చింది నాకు. అంత మంచి టేస్ట్ ఎలా అంటే మన కాస్ట్ మంచిగా చేస్తున్నానంటే మన సరుకులు అంటే మొత్తం మంచిగా రెప్యూటెడ్ యూజ్ చేస్తున్నారా, తర్వాత ఇంకా మన మెయింటెనెన్స్ అంటే బాగానే ఉంటాయి. అన్నీ మన సరుకులు కావాలంటే మన మొత్తం ఇచ్చిస్తున్నారా వాళ్ళు, తర్వాత ఏం కావాలంటే వాళ్ళు ఇస్తున్నారా, అన్నీ ఇచ్చిన తర్వాత అంటే మన మొత్తం వాడుతున్నారు అంటే మన టేస్ట్ కోసం మొత్తం వాడుతున్నారా. నిజంగా చాలా బాగుంది. మీరు ఇదే కాదు, మిగతా అన్నీ కూడా బాగా చేస్తారని నాకు ఇప్పుడే చెప్పారు. ఇంకా మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? ఇక్కడ ఫేవరెట్ అంటే పాడ్ బిర్యానీ, మటన్ కీమా బిర్యానీ, తర్వాత పన్నీర్ టిక్కా బిర్యానీ, లూజ్ ఫాన్స్, చిల్లీ చికెన్ ఫ్రై, అది పన్నీర్ మెజెస్టిక్, డ్రాగన్ చికెన్, పెప్పర్ చికెన్, అలా చాలా బాగుంటుంది. అదే చికెన్ టంగడి కబాబ్, చికెన్ టిక్కా, తందూరి చికెన్, రోటీ కానీ రాన్ కానీ అన్నీ బాగుంటాయి అక్కడ. తుమ్మే కాకరు ఇద్దరు అసిస్టెంట్, ఓపెనింగ్స్ అసిస్టెంట్, ఇద్దరు ఆల్రౌండర్ మాస్టర్ గా హెల్ప్ కరైనీస్ ఇండియన్ బిర్యానీ సబ్ రెడీ కర్కే దే రా మాస్టర్ జీకో. సో మన వాళ్ళందరూ ఒరిస్సా నుంచి వచ్చారు, కొద్దిగా అయితే మాత్రం తెలుగు ఇప్పుడప్పుడే కొద్దిగా నేర్చుకుంటున్నారు. ఏం స్పెషల్ చేస్తారు అందులో? మీ ఫేవరెట్ ఏంటంటే చికెన్? అయితే గార్లిక్ ఫిష్ ఉంది ఫేవరెట్, తర్వాత చికెన్ టిక్కా ఉంది, తందూరి చికెన్, ఆచారి టిక్కా ఫ్రెష్. వీలైతే మనకి టీము చూడడానికి తక్కువ మంది ఉన్నా సరే గ్రాండ్ వైజాగ్ మొత్తం ఈ హోటల్ అంతా వీలే మనకి మంచి ఫుడ్ అనేది ఇస్తున్నారు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు కూడా మీ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వస్తుంది. నిజంగా అందరూ చాలా బాగా
వండిస్తున్నారు మా అందరికీ. నిజంగా మీరు ఇంకా సక్సెస్ అవుతారు, అంత బాగుంటుంది మీ దగ్గర టేస్ట్ అనేది. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ట్రై చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాను, మీకు డైరెక్ట్గా గూగుల్ మ్యాప్ ఇస్తాను, మీరు దాని ద్వారా రావచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ బ్రో. ప్రతి రెస్టారెంట్కి ఒక క్యాప్టెన్ ఉంటాడు. ఇక్కడైతే మాత్రం మనకి ఇక్కడ ఒక క్యాప్టెన్ ఉన్నాడు, ఈ రెస్టారెంట్ క్యాప్టెన్. సో వీళ్ళ సర్వీస్ అనేది ఎలా ఉంటుంది ఒకసారి అడుగుదాం. వీళ్ళ టీమ్ అనేది వచ్చిన కస్టమర్స్తో ఎలా ఉంటుందో ఒకసారి మాట్లాడి చూద్దాం. ఆయన మీ పేరు? హాయ్, హా వినోద్. కస్టమర్స్ చాలామంది వస్తుంటారు కదా, సో మీ ద్వారా అంటే రిసీవింగ్ కానీ ఇలా ఎట్లా ఉంటుంది? చాలా గుడ్ సార్, కస్టమర్లు అందరూ వచ్చి మా దగ్గర ఫుడ్ నాన్ వెజ్ రెండు తింటారు. కానీ వచ్చిన కస్టమర్ ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ చాలా బాగుందని ఇస్తున్నారు. మా దగ్గర రండి, ఇక్కడ మా స్టాఫ్ కూడా గుడ్ సర్వీస్ ఇస్తారు, వెరీ గుడ్ రెస్పాన్సిబుల్ తీసుకుంటాం మేము కస్టమర్ దగ్గర. ఆ కస్టమర్ గుడ్ సర్వీస్, ఫుడ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్గా సర్వీస్ చేసి కస్టమర్ని ఫీడ్బ్యాక్ వెల్ అండ్ గుడ్ అని చెప్పేసినట్టు మేము సర్వీస్ చేస్తాము. మా దగ్గర అన్ని వెరైటీ వెజ్ నాన్ వెజ్ ఐటమ్ వెరైటీస్ కూడా ఉంటాయి, బాగుంటాయి. ఒకసారి రండి, ఖచ్చితంగా మీ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అదర్ పర్సన్స్ అందరూ ప్లీజ్ కమ్ వైజాగ్ గ్రాండ్ హోటల్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం వైజాగ్ గ్రాండ్ హోటల్లో మేనేజర్ అయిన ఈయన దగ్గరికి వచ్చాం. ఒకసారి ఈయన మాటల్లో ఇంకొంచెం విషయాలు తెలుసుకుందాం. అంటే టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది, ఎలా తీసుకొచ్చారు, అసలు వీళ్ళ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, వీళ్ళ టీమ్ ఒకసారి ఎలా అనేది ఇక్కడ వర్క్ చేస్తారో ఒకసారి అడుగుదాం. హాయ్ సార్, మీ పేరు? నా పేరు కమీశ్వర్ రావు అండి, అండ్ మేనేజర్ ఆఫ్ వైజాగ్ గ్రాండ్ రెస్టారెంట్. అంటే నేను నైటే సార్ నేను జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాను, పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను, నేను తిన్నాను నాకు నచ్చింది, వెంటనే మీ రెస్టారెంట్కి ఫోన్ చేయడం జరిగింది, అన్ని ప్రాసెస్ అంతా జరిగింది, వెంటనే మీరు ఓకే కూడా చేశారు సార్ కూడా. నాకైతే చాలా నచ్చింది, మా వ్యూవర్స్కి కూడా తెలియాలి ఇంత మంచి టేస్ట్ అనేది. సో ఎలా ఎప్పుడు స్టార్ట్ చేశారు? వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఇన్ June 21st, 2019 అండి, విత్ 2 వెల్ నోటెడ్ బిజినెస్ పీపుల్. వన్ ఈజ్ కోడూరు శ్రీనివాసరావు గారు, ఈజ్ అ బిజినెస్ మ్యాగ్నెట్ ఫ్రమ్ హైదరాబాద్. వన్ ఈజ్ తేజ్ కుమార్ సురి, హీ రన్స్ ఎ రెస్టారెంట్ ఎట్ అసిల్మెటా జంక్షన్స్ బై ద నేమ్ శ్రీ స్వస్తిక్ రెస్టారెంట్. యాక్చువల్లీ ద ఫుడ్ పార్ట్ బిహైండ్ ఈజ్ తేజు సార్, హ్యాస్ అబౌట్ 8 to 10 years ఎక్స్పీరియన్స్ అండి ఆయన ఫుడ్ ఫీల్డ్లోని. అండ్ శ్రీనివాసరావు గారు యాక్చువల్లీ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ నాట్ ఫ్రమ్ ద రెస్టారెంట్ ఫీల్డ్, but he has taken the initiative, both of them along with their brother Suresh garu, they have started this restaurant and we are already 9 months old. And our main preference is about food, and we give preference to food, it should be good. If the food is good, automatically everything follows, and the ambience and the courtesy, the receiving, this is all a part of the restaurant field. Our initiative also Vizag Grand Restaurant. And we have a team of chefs who are from actually Orissa. We have helpers and the chiefs, everyone, chefs are from Orissa. Each one has a minimum of 15 to 20 years experience. And our main concentration, like I told you, is on food. Yes. If the food is good, everyone will come down. And our online business also is very fantastic, and especially Zomato and Swiggy. They have been giving us a lot of support to us. And with lot of combos, special items, we are running into the field. We, in another 2 months, will be completing our first year, and we want to celebrate it on a grand scale also. And we want our viewers, patrons, to visit us once, let them know, and they'll be coming again and again. The concentration, like I told you, is mainly on food and day. Okay, sir. Thank you, sir. Nizanga chala chakka chepparu mee journey mottam. Maa viewers kuda 100% వాళ్ళు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఎందుకంటే యాక్చువల్లీ ఎందుకంటే క్వాంటిటీ చాలా ఎక్కువ వస్తుంది ఆర్డర్స్లో కానివ్వండి. అంటే నేను పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే రాత్రి పన్నీర్ పీసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అందులో రైస్ కన్నా. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా, వెరీ ఫ్యాంటాస్టిక్, స్పీచ్లెస్, అంత బాగుంది. మా ఫుడ్ కూడా అండి, యాక్చువల్లీ ఆ బిర్యానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నౌ, ఆ ఫ్రైడ్ రైస్, ఇట్స్ మినిమమ్ ఫర్ 2 people అండి. Yes. దే వి ఛార్జ్ యూ ఫర్ 1 people, బట్ ద క్వాంటిటీ విల్ బి ఫర్ 2 people అండి. దట్ ఈస్ వాట్ వీ కాన్సన్ట్రేట్, వీ వాంట్ దెమ్ టు బి హ్యాపీ. ఇఫ్ దే ఆర్ హ్యాపీ, ఆ బిజినెస్ గ్రోస్, వీ వాంట్ దెమ్ టు గ్రో అలాంగ్ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఇంకా మీరు ఇంకా వీడియోని ఇంకా ముందు ఇంకా ఉంది, నెక్స్ట్ ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా నేను టేస్ట్ చేయబోతున్నాను ఇక్కడ. హోటల్ రివ్యూస్ కూడా నేను మీకు ఇస్తాను. ఓకే సార్, చెప్పండి సార్ అసలు ఎలా. 9 months అయిందండి ఓపెన్ చేసి, కస్టమర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మెయిన్ మా ఏమేంటంటే ఫుడ్ క్వాంటిటీ క్వాలిటీ ఫస్ట్.
రెండు కస్టమర్ సాటిస్ఫై అయినా మేము మటుకు ఇంకా ఫర్దర్గా ఇంకా డెవలప్ అవ్వాలని అనుకుంటున్నాం. మేమైతే సాటిస్ఫై అవ్వట్లేదు సార్. క్వాంటిటీ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, అంతా బాగుంది. 100% సక్సెస్ వస్తుంది. ఎందుకంటే స్టార్ట్ చేసి 9 మంత్స్ అవుతుంది మన వైజాగ్లో. సో అందరికీ రీచ్ అవుతుంది. సో మా ఫ్రెండ్స్ కూడా మా వ్యూవర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేస్తారు వీడియోని. ఇంకా చెప్పండి సార్. మెయిన్ మా ఎయిమ్ ఏంటంటే క్వాంటిటీ క్వాలిటీ ఫస్ట్. కస్టమర్ సాటిస్ఫై అయినా మేము సాటిస్ఫై అవ్వట్లా. ఇంకా ఫర్దర్గా ఏమన్నా డెవలప్ చేయగలమా, ఇంకా బెటర్గా ఇవ్వగలమా అన్నది మా కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ. మేము వీఆర్ ఆల్సో ప్లానింగ్ అప్ టు అనదర్ 2-3 రెస్టారెంట్స్ ఇన్ అనదర్ 1 ఇయర్ అండి. వీఆర్ ప్లానింగ్ అప్ అనదర్ 2-3 రెస్టారెంట్స్ ఇన్ వైజాగ్. నాట్ ఓన్లీ దాట్, we want curry points also to come up sir. We are already planning up. Maximum 1 or 2 months we'll have about 6 curry points in the city where we'll give the best of the curries, tasty, spicy and everything. Okay. And the restaurants also we are planning up another 2-3 restaurants in another maximum 1 year. Thank you. We want everyone to help us also in that aspect. Okay sir, thank you. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి విన్నారు కదా, ఇక్కడ క్వాంటిటీ చాలా ఎక్కువ వస్తుంది. మీరు ఒకరికి మీరు ఒక మనిషికి ఆర్డర్ చేసుకుంటున్నట్లయితే మాత్రం అది 2-3 మెంబర్స్కి సరిపోతుంది. అంత బాగుంటుంది క్వాంటిటీ కానివ్వండి, టేస్ట్ కానీ ప్రతిదీ బాగుంటుంది. సో ఇప్పుడు దాకా చూసారు కదా, ఇప్పుడు నేను నాన్ వెజ్ ట్రై చేయబోతున్నాను ఇక్కడ. సో నాన్ వెజ్ లవర్స్కి కూడా అది ఇక్కడ టేస్ట్ నాన్ వెజ్ ఎలా ఉంటుందో అనేది కూడా నేను ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని అయితే మాత్రం మీరు చివరి వరకు చూడండి. ఓకేనా జగదీష్, నా ఫ్రెండ్ జగదీష్ ఫ్రెండ్స్ అంటే కొన్ని వీడియోలు నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. నాకు ఎప్పుడైనా కష్టం అయితే వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఆర్డర్ చేసాము, మన ఫ్రెండ్స్కి చెప్పాను నేను. అంటే నేను ఆల్రెడీ నైట్ వాళ్ళకి పన్నీర్ బిర్యానీ టేస్ట్ చేసినారు నచ్చి వచ్చాం కదా. సో ఇప్పుడు మనం నాన్ వెజ్ టేస్ట్ చేయబోతున్నాం. మనకు నాన్ వెజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఆ నాన్ వెజ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అప్పుడు మేము టేస్ట్ చేయబోతున్నాం. చూద్దాం అదే టేస్ట్ ఎలా ఉంటుందో. ఉంటాం. ఓకే ఓకే, నాన్ వెజ్ Oh, 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 oh
ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ అన్ని మనకి ఇక్కడ చూసుకుంటే అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు హ్యాపీగా ఏది కావాలంటే ట్రై చేయొచ్చు. నాకైతే చాలా నచ్చింది. ఫుడ్ చాలా బాగుందండి ఇక్కడ. యాక్చువల్లీ క్వైట్ డెలిషియస్ అండ్ యాక్చువల్లీ హైజీనిక్ కండిషన్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో వీ లైక్ యాక్చువల్లీ హోమ్ మేడ్ ఫుడ్ తాలూకా ఇది వచ్చింది. వీ కెన్ సీ ఆ కేర్ తీసుకొని బాగా ప్రిపరేషన్స్ చేస్తున్నట్టుగా మాకు అనుకుంటున్నాం. సో వీ లైక్ దిస్ ఈవెన్ వీ ఆర్డర్ ఫర్ దమ్ బిర్యానీ అండ్ ఆల్ ఇట్స్ గుడ్. హాయ్ ఫుడ్ లవర్స్, వైజాగ్ గ్రాండ్లో హోటల్ చాలా బాగుంది. ఫుడ్ బిర్యానీ బాగుంది, మరి ప్రాన్స్ ఫ్రై బాగుంది, ఎవ్రీథింగ్ ఓకే. ఎవ్రీథింగ్ స్వీట్ కూడా బాగుంది, అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఓకే. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. హాయ్ ఫుడ్ లవర్స్, ఇక్కడ వైజాగ్ గ్రాండ్ రెడ్నమ్ గార్డెన్స్లో స్టేట్ బ్యాంక్ పక్కన ఉండడం జరిగింది. ఈ హోటల్లో ప్రతి ఐటము కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకొని ప్రతి ఒక్కడికి కూడా నోరు ఊడించేటటువంటి రుచులతో చేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. టెక్నికాలిటీ తీసుకున్నట్టయితే యాడెడ్ ఫ్లేవర్స్ లేకుండా ఒక హోమ్ మేడ్ ఫుడ్ లాంటి ఫీలింగ్ మనం ఇక్కడ చూడొచ్చని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫుడ్ లవర్స్, సో వైజాగ్ గ్రాండ్ ఈ హోటల్లో చాలా ఫుడ్ మేము తింటుంటే మా ఇంట్లో మేము భోంచేసినట్టుగా ఉంది. చాలా డెలీషియస్గా ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా పర్సనల్ కేర్ తీసుకొని కూడా సప్లై అనేది బాగా చేస్తున్నారు. సో ఆ విషయం ఆల్ ది సక్సెస్. హాయ్ ఫుడ్ లవర్స్ అండ్ వైజాగ్ గ్రాండ్, ఇక్కడ మరి ఫుడ్ మనకు అనుకూలంగా మనకి ఇష్టమైనటువంటి రుచులతో మనకి ఆ ఫుడ్ని అందిస్తున్నారు. కానీ మనం ఆ రుచుల్ని ఎంజాయ్ చేస్తున్నాం. ప్రతి రుచిలో కూడా మనకు కావాల్సిన రుచి దొరుకుతూ ఉంది. మరి దీన్ని మన ఇంట్లో తిన్నట్టుగా ఇక్కడ లంచ్ని మేము ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క లంచ్ని డిన్నర్గా మళ్ళీ నెక్స్ట్ కూడా రావాలనేటటువంటి దృక్పథంతో మేము అందరూ ఉన్నాం. హాయ్ ఫుడ్ లవర్స్, వైజాగ్ గ్రాండ్ చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్ టేస్ట్ చేస్తున్నాను. కడాయి పన్నీర్ తిన్నాను, నెక్స్ట్ అట్లా తందూరీ రోటీ చాలా టేస్టీగా ఉంది. వెయిటింగ్ టు సీ మోర్ టేస్ట్ హియర్. నైస్ ఆంబియన్స్, థ్యాంక్ యూ. హాయ్ ఫుడ్ లవర్స్, నాన్ వెజిటేరియన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది. ఇంకా అన్ని ఐటమ్స్ ఫ్రాన్స్ ఫ్రై ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ టేస్టీ అండ్ డెలీషియస్ అండ్ ప్యాలెటబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. వెల్కమ్ టు ఆల్ ఫుడ్ లవర్స్. దిస్ రెస్టారెంట్ టుడే వి అసెంబ్ల్డ్ అలయన్స్ క్లబ్ మీటింగు అసెంబ్లీ అవ్వాం. మంచి సోషల్ గెట్ టుగెదర్ కూడా చేసుకున్నాం. తర్వాత ఇక్కడ మా జోన్ చైర్మన్ సి హోటల్లో లంచ్ హోస్ట్ చేశారు. లంచ్ చాలా క్వాలిటీగా ఉంది, మంచి టేస్టీగా ఉంది. అట్ సేమ్ టైమ్ ప్రైస్ ఆల్సో చాలా రీజనబుల్. మేము చాలా మీటింగ్స్ ఇక్కడ చేయడం జరిగింది. మరి ఇంత తక్కువ కాస్ట్తో ఇంత మంచి ఫుడ్ ఇస్తున్నారు, అందుకే అలయన్స్ క్లబ్లు చాలా మీటింగ్స్ మరి ఇక్కడ పెట్టడం, ఇక్కడ మీరు రెగ్యులర్ రావడం కూడా జరుగుతున్నది. హై ఫుడ్ లవర్స్, ఐఎమ్ ఏబిసిఎన్ నాగేశ్వరరావు, పాస్ట్ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ అండ్ జోన్ చైర్మన్ ఇలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అండ్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది బార్ అసోసియేషన్ విశాఖపట్నం. టుడే ఐ అరేంజ్డ్ జోన్ సోషల్ లంచ్ ఇన్ దిస్ హోటల్. ది ఫుడ్ ఈజ్ వెరీ ఎక్సలెంట్, వెరీ టేస్టీ అండ్ వెరీ రీజనబుల్ బికాజ్ ఐ ఆమ్ ఎ కన్స్యూమర్ చైర్మన్ అండ్ కన్స్యూమర్ యాక్టివిటీస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ సీ వెదర్ వీఆర్ పేయింగ్ ది మనీ, ఫర్ దట్ వీఆర్ గెట్టింగ్ ది క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఆర్ నాట్. హియర్ ది సర్వ్డ్ ది కర్డ్ రైస్ విచ్ ఈస్ వెరీ ఎక్సలెంట్ సూపర్ అండ్ ది రోటీ అండ్ ది కర్రీస్ దట్ ఈస్ సర్వ్డ్ ఈస్ వెరీ నైస్, వెరీ టేస్టీ అండ్ ఇట్ ఈస్ ఎడబుల్. ప్రైస్ ఈజ్ ఆల్సో అట్ ది సేమ్ టైం వెరీ రీజనబుల్. ఇప్పుడు మనకేంటి కావాలంటే కన్స్యూమర్ వినియోగదారుడికి తను వెచ్చించే డబ్బుకి తగినటువంటి ప్రాధాన్యత ఉందా లేదా అని చూస్తారు. ఇప్పుడు మనం 50 రూపాయలు ఇచ్చామంటే 50 రూపాయలకు తగ్గటువంటి వస్తువు నాణ్యత, దానికి ఉన్నటువంటి విలువ కూడా ఉండాలి. ఈరోజున ఇక్కడ మనం ఫుడ్ చేసామంటే దానికి ఒక గుర్తింపు రావాలి. ఇది కొత్తగా హోటల్ పెట్టారని నాకు తెలిసింది ఫుడ్గా దీని గురించి. ఇప్పుడు మేము ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్, అయినా సరే నేను ఈ హోటల్కి వచ్చాను. ఇక్కడ బిర్యానీ, వెజిటేరియన్ బిర్యానీ తినడం చాలా బాగుంది. వెజిటేరియన్ బిర్యానీ, కర్డ్ రైస్ బాగుంది, అదేవిధంగా పుల్కాలు చాలా బాగున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ హోటల్ అట్మాస్ఫియర్ యాంబియన్స్ ఈజ్ ఆల్సో వెరీ నైస్, చాలా బాగుంది. అండ్ దెర్ ఇస్ నో వర్డ్స్ టు సే
the happiness, the moment of happiness in this hotel where I'm taking the food. It's very nice and very good. And I wish this hotel management a very good success, and they have to organize this type of food festivals in this locality. And my endeavor is this, any hotel should maintain a decency, decorum and good ambience. Then only people will step into the hotels and take their lunch or dinner or snacks, whatever it may be, breakfast. But they must satisfy the food for their price that they have paid. That's only. Thank you very much. Hi, Vijay food lovers. Ela unnaru? Ee roju ikkada memu anta kuda Aliens Club District 105 nunchi ikkada raavadam jarigindi. Aithe maa meeting aina anantaram Vijay Grand, okay, hotel lo మేము ఈరోజు లంచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంత డెలీషియస్ ఫుడ్ అంటే మీకు ప్రతి ఫుడ్లో కూడాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్తో చాలా చక్కగా వీళ్ళు చేయడం జరిగింది. సో విశాఖపట్నంలో మేము చాలా వరకు హోటల్స్కి వెళ్ళాం, కానీ ఈ ఏలియన్స్ క్లబ్ ద్వారా ఇక్కడే మేము పర్మనెంట్గా అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఇక్కడ ఫుడ్ని మేము ఆస్వాదిస్తున్నాం. ఇందులో ఉన్నాయి వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ చాలా డెలిషియస్గా ఉన్నాయి. సో వైజాగ్లో మీరంతా కూడాను వచ్చి ఇక్కడ ఒకసారి టేస్ట్ చేస్తే ఇక్కడే మీరు ప్రతిసారి కూడా మీ ఫంక్షన్లకు కానీ లేకపోతే మీ కార్యక్రమాలు ఏమన్నా కూడా జరపడానికి మంచి అనువైన ప్లేస్ ఇది. థ్యాంక్ యూ. హాయ్ అన్న, మీ పేరు? సుబ్రహ్మణ్యం. ఇక్కడ వైజాగ్ గ్రౌండ్లో ఆర్డర్స్ ఎలా వస్తాయి అన్న? ఇక్కడ ఎప్పుడు కూడా ఫుల్ రష్ ఉంటుంది, ఆర్డర్స్ కూడా మాకు ఫ్లో ఎక్కువగా ఉంటుంది. దాని తగ్గట్టుగా ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పి కస్టమర్లు కూడా మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందుకనే పదే పదే పెట్టిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెడుతూ ఉంటారు ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఆర్డరింగ్ ఎక్కువగా ఉంటుంది, కస్టమర్ కూడా మీరు ప్రజెంట్ మీరు చూస్తున్నారు కూడా వాళ్ళు జనాభా కూడా టైం అంటే 3 దాటిపోయినా సరే కస్టమర్లు వస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. నైట్ 11 తర్వాత కూడా క్లోజ్ అయిపోయినా సరే సార్ మా ప్లీజ్ సార్ మాకోసం రిక్వెస్ట్ చేసుకుని తినేవాళ్ళు మాకు చాలామంది, ఎందుకంటే నైట్ మేము చూస్తూ ఉంటాం కదండి. సో జరిగేది ఏంటంటే 11 తర్వాత సార్ ప్లీజ్ సార్ రిక్వెస్ట్ సార్ ఎక్కడి నుంచి వచ్చాను సార్ అని చెప్పి చాలామంది అలా అడుగుతుండాలి, చాలామంది ఉన్నారండి. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ టేస్ట్ అంత టేస్ట్ ఎందుకంటే మీకు ఏంటంటే వీళ్ళు తీసుకునే క్వాంటిటీ అండ్ క్వాలిటీ అండి చాలా చాలా బాగా తీసుకుంటారు, చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము కూడా తిన్నాం, అంటే మేము అంటే కస్టమర్లు చెప్తున్నప్పుడు కూడా మాకు టెంప్టింగ్ ఉంటుంది కదా ఖచ్చితంగా ఫుడ్ అనేది. ఫుడ్ విషయంలో చాలామంది కూడా అలా చాలామంది తీసుకుంటూ ఉంటారు, ఇలా ఉంటే ఇలా ఉంటుంది అంటున్నారు చెప్పి మనం కూడా తిందాం ఒకసారి టేస్ట్ చేసి తిని మేము కూడా చాలా సర్ప్రైజ్ అయ్యానమాట. ఈ ఫుడ్ తిన్నప్పుడు కూడా అంటే ఎంత బాగుంటుందా అని చెప్పి, అంటే ఈక్వల్గా ఏంటంటే రేంజ్ అంటే మీరు పెద్ద పెద్ద హోటల్స్ చూస్తూ ఉంటారు అక్కడ తిని ఉంటారు, కానీ ఆ రేంజ్ టేస్ట్ కూడా ఇక్కడ మాకు లభిస్తుంది. అంటే తక్కువ కాస్ట్ కూడా మీరు హెవీ రేంజ్లో ఊహించుకోవాల్సిన అవసరం లేదు, కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతున్నారు అనమాట. దట్స్ వై. అబ్బా ఓకేరా, మొత్తం అన్ని టేస్ట్ చేసాం, నాకైతే కడుపు అయితే ఫుల్ అయిపోయింది బాగా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే టేస్ట్ చేసాం, పన్నీర్ మెజెస్టీ ఒకటి, చికెన్ మెజెస్టీ ఒకటి, ఇక్కడ స్పెషల్ బిర్యానీ గ్రాండ్ వైజాగ్ స్పెషల్ బిర్యానీ ఒకటి, మొగలాయి బిర్యానీ ఒకటి, కాజు పులావ్ ఒకటి. సో వీటిలో నీకు ఏది బెస్ట్ అనిపించింది, నీకు ఏది బాగా నచ్చింది? అన్నీ బాగున్నాయి కానీ నా ఫేవరెట్ మొగలాయి బిర్యానీ. నీకు మొగలాయి నచ్చిందా? నాకు కాజు వెజ్లో అయితే నాకు కాజు నచ్చింది. నెక్స్ట్ చికెన్ మెజెస్టిక్ కూడా చాలా బాగుంది, పన్నీర్ మెజెస్టిక్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా టేస్ట్ అయితే మొత్తం అన్నీ బాగున్నాయి. మన వ్యూవర్స్ అయితే ఎవరున్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు హ్యాపీగా ఇక్కడ మన వైజాగ్ గ్రాండ్కి వచ్చి హ్యాపీగా టేస్ట్ చేయొచ్చు. ఏమంటావు? టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ టైం మన ఫ్రెండ్స్ తోటి వచ్చి ఇక్కడ మన వాళ్ళకి కూడా చెప్తాను ఇక్కడ ట్రై చేయమని. అలాగే మనం చూస్తున్న వాళ్ళు కూడా ట్రై చేస్తారు, వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు తిన్నాక ఖచ్చితంగా ఎవరైనా చెప్తారు, ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంది, టాక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు దాకా మీరు చూసుంటారు రివ్యూస్ పరంగా కానివ్వండి, జొమాటో ఆర్డర్స్ కానివ్వండి, ఇక్కడ నుంచి అయితే మామూలుగా వెళ్ళట్లేదు, వేరే లెవెల్లో వెళ్తా అంటే అంత బాగుంది ఇక్కడ టేస్ట్. నిజంగా చెప్తున్నాను, ఒక జెన్యున్గా మనకి టేస్ట్ అనేది 100% బాగుంది కాబట్టి. సో మీకు మేము చెప్పడం జరుగుతుంది, మీరు ట్రై చేయండి. మీరు పెట్టే డబ్బులు ప్రతి రూపాయి కూడా మీకు ఖచ్చితంగా 100% అయితే మాత్రం మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు పెట్టే ప్రతి డబ్బులకి. అంత బాగుంది ఇక్కడ టేస్ట్ వైజ్గా. సో హ్యాపీగా మనలో టేస్ట్ చేయొచ్చు. దీని అడ్రస్ అయితే మాత్రం మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే మాత్రం మీకు నేను
గూగుల్ మ్యాప్లో ఇస్తాను మీరు డైరెక్ట్గా దాన్ని మీకు కొడితే మీకు ఎక్కడ ఉన్నా సరే అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది. మీరు వచ్చి హ్యాపీగా ట్రై చేయొచ్చు. వెజ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వెజ్ లవర్స్కి అనవ్వండి, నాన్ వెజ్ లవర్స్ ఎవరైతే నాన్ వెజ్ లవర్స్కి అనవ్వండి. ఆ స్టార్టర్స్ కానీ అన్నీ బాగుంటాయి. మీరు ఖచ్చితంగా మీరు ఈ సైడ్ వచ్చినప్పుడు మీరు ట్రై చేయండి. వైజాగ్లో చూసుకుంటే మాత్రం ఈ వైజాగ్ గ్రాండ్ అని పేరు పెట్టినందుకు అయితే మాత్రం ఇంకా ఫుడ్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా అయితే మాత్రం ఉంది. మనకు సర్వ్ చేసే విధానం కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, మనకు వచ్చి రిసీవ్ కానీ మీకు చాలా లైక్ చేస్తారు. ప్రతిదీ కూడా చాలా బాగుంది ఇక్కడ. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే మీ అకేషన్స్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏదైనా సరే మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేను. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మరిన్ని మంచి వీడియోలు వస్తాయి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. సైన్ ఆఫ్.